నోటి దురుసు ఫలితం. మాజీ మంత్రి అయ్యన్నపై కేసు. టీడీపీ నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఒకరి తర్వాత మరొకరు కేసుల బారిన పడుతున్నారు. మాజీ విప్లు కూనె రవికుమార్ పైన నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన అనేక రోజుల తరువాత బయటకు వచ్చారు. అదేవిధంగా మరో విప్ చింతమనేని ప్రభాకర్కు కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఎరపతనేని అక్రమ మైనింగ్ వ్యవహారంపైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి నివేదించింది. చలో ఆత్మకూరు సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే కారణంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పైన కేసు రిజిస్టర్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా మరో మాజీ మంత్రి మీద కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ను దూషించారని, కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి మీద ఫిర్యాదు దాఖలైంది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పైన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ రక్తంలోనే రౌడీయిజం ఉందని వ్యాఖ్యానించారు. పులివెందుల రౌడీలను విశాఖకు పంపి అక్కడ శాంతి భద్రతల సమస్యకు కారణమవుతున్నారని ఆరోపించారు. దీంతో అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశిస్తూ కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అయ్యన్నపై వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 153A, 500, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తన జన్మదినం నాడు మాజీ మంత్రి లోకేష్ నర్సీపట్నం పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. దానిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలోనూ పోలీసుల మీద అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇక పార్టీ సమావేశాల్లోనూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారానికి కారణమవుతున్నాయి. పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ ఓటమి గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అంతచేసినా ఓడిపోవడం పైన కన్నీరు పెట్టుకున్నారు. ఇక టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అనేక మంది టీడీపీ నేతల మీద కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ అధికారులపై వ్యవహరించిన తీరుపై మాజీ విప్ కూన రవికుమార్ మీద కేసు నమోదైంది. ఆయన ముందస్తు బెయిల్ కోసం అనేక రోజులుగా ప్రయత్నాలు చేస్తూ చివరకు సాధించారు. అప్పటి వరకు అరెస్టు తప్పించుకునేందుకు వేరే ప్రాంతంలో ఉన్నారు. అదేవిధంగా మరో విప్ చింతమనేనిపైన అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. పల్నాడులో టీడీపీ కీలక నేత ఎరపతినేని శ్రీనివాసరావు పైన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మైనింగ్ విషయంలో సిబిఐ విచారణకు కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కూడా భూ వివాదం ఆధారంగా కేసు నమోదు చేశారు. చలో ఆత్మకూరు సందర్భంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పోలీసులపైన దురుసుగా ప్రవర్తించారని, అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా పోలీసు అధికారిని దూషించారంటూ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి మీద కేసు రిజిస్టర్ అయింది. ఇలా ఒకరి తర్వాత మరొకరు టీడీపీ నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం తమ వారిని ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తున్నారు.